సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ నరసింహస్వామి చరిత్ర మొదటి భాగము. గురుదేవుని పూర్వజీవితం, జననము, బాల్యము. తమిళనాడు రాష్ట్రంలోని ఎరోడ్ జిల్లాలోని భవానీ ఎన్నో శతాబ్దాలుగా గొప్ప పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. దక్షిణ భారతదేశంలోని వేలాది మంది యాత్రికులు సంవత్సరాల పొడవునా భవానీని దర్శించి అక్కడ కొలువై ఉన్న సంగమేశ్వర భవానీ మాతల అనుగ్రహానికి పాత్రులవుతుంటారు. ఈ పట్టణం కావేరి, భవానీ మరియు గుప్తగామిని అనే మూడు నదుల సంగమం వద్ద నెలకొని ఉండటంతో దీనిని తమిళనాడు యొక్క త్రివేణి సంగమం అని పిలుస్తుంటారు. శ్రీవత్స గోత్రీకులైన వెంకటగిరి అయ్యర్, అంగాచి అమ్మాళ్ అనే పుణ్య బ్రాహ్మణ దంపతులు పుత్ర సంతానం పొందాలనే కోరికతో ప్రతిరోజు ఈ సంగమేశ్వర భవానీ మాతలను అర్చిస్తూ ఉండేవారు. అంగాచి అమ్మాళ్కు సంగమేశ్వరుని ఎందుగల అనన్య భక్తి విశ్వాసాల ఫలితంగా ఒకసారి ఒక సాధువు ఆమె ఇంటికి వేంచేశారు. ఆమె కోరికను గ్రహించిన ఆ సాధువు ఆమెను షోలింగర్లో కొలువై ఉన్న నరసింహస్వామిని దర్శించమని సూచించారు. ఆ నరసింహస్వామి ఆమెకు తప్పక ఆ కొడుకును ప్రసాదిస్తారని ఆశీర్వదించి ఆ సాధువు వెళ్ళిపోయారు. షోలింగర్లోని నరసింహస్వామిని దర్శించి వచ్చిన వెంటనే ఆ పుణ్యశ్రీ కోరిక నెరవేరింది. అంగాచి అమ్మాళ్ గర్భం ధరించి పుత్రోదయానికై ఆ దంపతులు ఆసక్తిగా ఎదురుచూడసాగారు. 1874 సంవత్సరం ఆగస్టు 21వ తేదీన శ్రావణ పంచమి శుభదినాన సూర్యాస్తమ సమయంలో గోధూళి వేళ 6:15 ఆ పతివ్రత మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ జననం కూడా ఎంతో చిత్రమైన పరిస్థితుల మధ్య జరిగింది. అంగాచి అమ్మాళ్ తన ఇంట్లో పెరట్లోని గొడ్లపాక వైపు నడిచి వెళ్తుండగా అకస్మాత్తుగా ఏ ముందస్తు సూచన లేనట్టుగా ఎవరి సహాయము లేకుండానే అక్కడికక్కడే ప్రసవమైపోయింది. తదనంతర కాలంలో నరసింహస్వామీజీగా వేనోళ్ల కొనియాడబడిన ఆ శిశువు జన్మించాడు. ఆయన జననము జరిగిన అరుదైన అద్భుతమైన తీరు బహుశా ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేదిగా ఉంది. అది ఆయన దృఢమైన పటిష్టమైన మనోవైఖరిని శక్తిని తెలియచేస్తుంది. ఆయన ఈ విశాల ప్రపంచంలో అవిశ్రాంతంగా పర్యటించుచున్నానడానికి సంకేతమా అన్నట్లు 6 జన్మించారు. ధరణీమాత ఒడిలో జన్మించారు. బంధరహితుడైన ఆయన ఆత్మను విలీన ఆకాశం చిరునవ్వుతో పలకరించింది. అస్తమించే సూర్యుని కిరణాలు చెట్ల మధ్య నుంచి విస్తరించి వింతైన సుందరమైన రీతిలో పచ్చని పచ్చికను ప్రకాశవంతం చేశాయి. పొడవాటి కొబ్బరి చెట్లు తమ ఆకులను మృదువుగా ఊపుతూ నాట్యం చేస్తుండగా ఆ ప్రక్కనే ప్రవహించే భవానీ నది మంద్రస్థాయిలో తన ప్రవాహంతో గానం చేసింది. ఆ చెట్ల ఆకులు ఆ గానానికి పరవశించి నర్తిస్తున్నాయా అన్నట్లు ఉంది. ఆ శిశువు భగవంతుడు ప్రసాదించిన వరంగా ఆ దంపతులు భావించారు. ఆయనను తులాభారం వేసి ఆ బరువు వెండి బంగారులను షోళింగర్ నరసింహస్వామికి కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించారు. తండ్రి ఆయనకు రామనాథన్ అని పేరు పెట్టాలనుకున్నారు. కారణం, ఆ శిశువు శ్రీరామచంద్రుడు జన్మించిన నక్షత్రంలోనే జన్మించాడు. కానీ అంగాచి అమ్మాళ్ కోరిక మేరకు నరసింహస్వామి అని నామకరణం చేశారు. శ్రీ రామచంద్రుని వలె ఆయన కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదంలో జన్మించారు. అది ఆది శంకరాచార్య భగవాన్ రమణ మహర్షి కూడా ఇదే నక్షత్రంలో జన్మించటం విశేషం. నరసింహస్వామి జన్మించిన శుభ గడియలలో 3 ఉచ్చగ్రహాలు లగ్నంలో ఉండటంతో ఆ శిశువుకు ఉజ్వల భవిష్యత్తు ఉండబోతుందని ఆ కుటుంబ జ్యోతిష్య పండితులు తెలియజేశారు. ఆయన ఒక గొప్ప వ్యక్తి అవుతారని జ్యోతిష్యం చెప్పారు. నరసింహస్వామి ఒక పవిత్రమైన ధనవంతుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి 2వ గ్రేడ్ లీడర్. ఆయనకు ఎన్నో స్థిరాస్తులు కూడా ఉన్నాయి. భవానీ నది ఒడ్డున అందమైన ప్రశాంతమైన పరిసరాలలో వారికి ఒక పెద్ద ఇల్లు ఉంది. పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు ఆ ఇంటిని ఒక నందనవనంగా ఆగుపించేలా చేసేవి. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నరసింహస్వామి ఒక అందమైన, తెలివైన, దృఢమైన యువకునిగా ఎదిగారు. ఆయన కళ్ళు ఎంతో లోతైన దృష్టితో ఉండి అందరినీ ఆకర్షించేవి. చిన్నతనము నుంచి కూడా ఆయన సంతోషంగా, సృజనాత్మకంగా, తెలివిగా, తుంటరిగా ఉండేవారు. ఇతర పిల్లల నుంచి ప్రత్యేకంగా ఉండేవారు. ఒక టీచరు ఆయన ఇంటికి వచ్చి
చూసి ఆయనకు అక్షరాలు నేర్పించేవారు. నరసింహ తన ఈ తోటి పిల్లలందరినీ తన చుట్టూ ప్రోగు చేసి వారితో కలిసి హాస్యమాడుతూ అల్లరి చేస్తూ ఉండేవారు. ఒకరి అధికారానికి లోబడి ఉండడాన్ని ఆయన ఇష్టపడేవారు కాదు. ఒకవేళ గొడవ వస్తే ఆయన చాలా కఠినంగా పోరాడేవారు. ఏమాత్రం అన్యాయాన్ని సహించేవారు కాదు. తన గంభీర ప్రవృత్తితో దానిని ఎదిరించేవారు. ఎవ్వరూ తనని పరిహాసం చెయ్యటానికి ఆయన అవకాశం ఇచ్చేవారు కాదు. ఎంతో స్వతంత్ర వ్యక్తితో ఉండేవారు. చిత్రంగా ఆయనకు సన్నిహితులని చెప్పుకోదగ్గ స్నేహితులు ఎవ్వరూ ఉండేవారు కాదు. దాని కారణంగా కుటుంబంలోనూ బయట ఎవరితోనూ ఆయనకు గాఢమైన అనుబంధం ఉండేది కాదు. తల్లి ఆయనను ఎంతో గారవం చేసినప్పటికీ అది ఆయన చెడగొట్టే విధంగా ఉండేది కాదు. ఆయన అల్లరిని ఆటలను అందరూ ఎంతో ఇష్టపడి ప్రేమించేవారు. ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటూ తన వయసుకు మించిన పరిణతి ప్రదర్శించేవారు. నరసింహ జన్మించిన 3 సంవత్సరాల తరువాత 1877లో అంగాచి అమ్మాళ్ మరొక పుత్రునికి జన్మమిచ్చింది. ఆ పిల్లవాడికి లక్ష్మణ అని పేరు పెట్టారు. దురదృష్టవశాత్తు అతను కొద్ది కాలం జీవించి ఉన్నాడు. తాతను 3 సంవత్సరాల పిల్లవాడుగా ఉండగా 1880లో ఎవరో దుండగులు అతన్ని అపహరించి దోచుకుని చంపివేశారు. ఈ సంఘటన ఆ తల్లిదండ్రులను ఎంతగానో కృంగదీసింది. లక్ష్మణ మరణించటానికి 1 సంవత్సరం ముందు అనగా 1879లో ఆ తల్లిదండ్రులకు మరొక విషాదం ఎదురయ్యింది. ఈ దంపతులు తమ బంధువులు, గ్రామంలోని రైతులు, ఇతర పని వాళ్ళందరితో కలిసి సంక్రాంతి పండుగ రోజున ప్రత్యేక పూజ కోసం భవానీ నది ఒడ్డున సమావేశమై ఉండగా 5 సంవత్సరాల పిల్లవాడైన నరసింహ తోటి పిల్లలతో ఆడుకుంటూ భవానీ నదిలో పడిపోయాడు. ఒక రైతు సరైన సమయానికి నదిలో దూకి ఆ ఘోర జల ప్రమాదం నుంచి ఆ పిల్లవాడి ప్రాణాలను కాపాడగలిగాడు. దీనితో బెదిరిపోయిన వెంకటగిరి అయ్యార్, అంగాచి అమ్మాళ్ కొంతకాలం తర్వాత తమ కుటుంబ జ్యోతిష్కుని సంప్రదించారు. ఆయన నరసింహ అకాల మృత్యువు నుంచి తప్పించుకోగలిగాడు కనుక ఇక 80 సంవత్సరాల పైన జీవిస్తాడని తెలిపారు. ఆ దంపతులను ఆ స్థలం వదిలి వేరొక చోటకు మకాం మార్చమని ఆయన సలహా ఇచ్చారు. అంతేకాని నరసింహ భవిష్యత్తులో ఎంతో గొప్ప వ్యక్తి అయి వేలాది మందికి మార్గదర్శకుడు అవుతాడని తెలిపారు. దీంతో పాటు ఆయన మరొక పిడుగు లాంటి విషయం చెప్పారు. నరసింహ తన కుటుంబ జీవితాన్ని వదిలి సన్యసించి సాధువులాగా మారే అవకాశం ఉందని తెలియజేశారు. ఇది ఆ దంపతులకు ఎంతో కలవరపరిచింది. అప్పటికే వారి చిన్న కొడుకు మరణించటంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు సాధువైపోతే తమ వంశం అంతరించిపోతుందని భయపడ్డారు. ఆ భయం వారిని ఎంతో కలిచివేసింది. ఇక ఈ విషయమే ఆ దంపతులు భగవంతుణ్ణి ఆశ్రయించారు. అప్పటికి అంగాచి అమ్మాళ్ వయసు 36 సంవత్సరాలు. ఆ దంపతులు సంగమేశ్వర భవానీల సన్నిధిలో ఇక తమ జీవిత పర్యంతరము బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తామని ప్రమాణం చేశారు. నరసింహ పెరిగి పెద్దవాడే గృహస్థు కావాలనే సంకల్పంతో వారి ప్రతిజ్ఞ చేశారు. కుటుంబ జ్యోతిష్కుని సలహాను అనుసరించి వెంకటగిరి అయ్యార్ భవానీలో ఉన్న తన ఇల్లు, స్థలాలు అన్నీ అమ్మివేశారు. కేవలం కొద్ది పంట పొలాలు, కొబ్బరి తోట మాత్రం ఉంచుకుని భవానీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సేలంకు మకాం మార్చారు. వెంకటగిరి అయ్యార్ సేలం పట్టణానికి సమీపంలోని హస్తినపట్టిలో కుటుంబాన్ని స్థిరపరిచారు. సేలంలో 2వ గ్రేడ్ లీడర్గా తన వృత్తిని కొనసాగించారు. సేలంలో బాల్యం. తమ కుమారుడైన నరసింహను సేలంలోని పాఠశాలలో చేర్పించారు. అప్పటికే ఆయన భవానీలో తమ ఇంటికి వచ్చిన గురువు వద్ద అక్షరాలు, ఇతర ప్రాథమిక అంశాలను నేర్చుకుని ఉన్నారు. నరసింహ మనోవైఖరి, ఆత్మస్థైర్యము ఆ వయసులోని ఇతర పిల్లల కంటే చాలా ఉన్నతంగా ఉండేవి. ఆయన చదువులో అమిత కుశలునిగా ఉండేవారు. సైద్ధాంతిక విషయాల కన్నా ఆయన ఆచరణాత్మక పరిశీలాత్మక విషయాల పట్ల ఎక్కువగా దృష్టి కేంద్రీకరించేవారు. క్రొత్త విషయాలను పరిశోధించటం పట్ల ఆయన ఎంతో ఆసక్తి కనపరిచేవారు. సుదూర ప్రాంతాలు, దేశాల గురించి వివరణలు ఆయన్ని ఎంతగానో ఆకట్టుకునేవి. లక్ష్యశుద్ధితో సాహసోపేతమైన మనస్తత్వం కలిగి ఉండేవారు. నాయకునిగా ఉండాలని కోరుకునేవారు. తన వయస్సులోనే ఉన్న ఇతర పిల్లల కంటే శారీరకంగానూ మేధాపరంగానూ ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న ఆయనకు తన తోటి వారు ఎంతో మందకుడిగా అనిపించేవారు. ఏమాత్రం నిశ్చేజాన్ని, బద్ధకాన్ని, నిస్సత్వను ఆయన
భరించలేకపోయేవారు. అటువంటి వారితో సహవాసం చేస్తే తాను వారిలాగానే మారిపోతాననే భయని భయపడేవారు. మందకుడిగా నిరుత్సాహంగా ఉండడాన్ని ఆయన మరణ సదృశ్యంగా భావించేవారు. తల్లిదండ్రులైన వెంకటగిరి అయ్య, అంగాచి అమ్మాళ్ నరసింహను వైదిక వాతావరణంలో పెంచి పెద్ద చేసి ఆయనలో సామాజిక బాధ్యతను పెంపొందింపజేశారు. వారెంతో విశాల హృదయులుగా ఉదారులుగా పేరు గడించారు. భవానీ వద్ద ఉన్నప్పుడు కూడా అంగాచి అమ్మాళ్ తమ తోటలో సంవత్సరంలో మొదట పండిన మామిడి పళ్ళు, కొబ్బరికాయలు, ఇతర పళ్ళు, ధాన్యం ఇవన్నీ పొరుగు వారికి, స్నేహితులకు, తమ బంగ్లాలో పనిచేసే వారికి పంచిపెట్టి వారికి సరిపడే కొద్ది భాగం మాత్రమే తమ వద్ద ఉంచేది. నరసింహస్వామి తర్వాతి కాలంలో ఈ విషయాన్ని స్మరిస్తూ స్వచ్ఛందంగా సమాజ సేవ చేయటం నేను మా అమ్మ నుంచి నేర్చుకున్నాను అన్నారు. నరసింహ తండ్రి అయిన వెంకటగిరి అయ్యార్ ఎంతో పండితుడు, మేధావి. రాత్రి వేళలో ఆయన కుటుంబ సభ్యులను, ఇరుకు పొరుగు వారిని, స్నేహితులను సమావేశపరిచి రామాయణం, మహాభారతం, భాగవతం వంటి పురాణాలను చదివి వినిపించేవారు. పండుగ సమయాలలో ఆయన సాధువులు, పండితులను ఇంటికి ఆహ్వానించి వారి ప్రసంగాలను ఏర్పాటు చేసేవారు. భారత రామాయణాలను చిత్రీకరించిన పటాలు కూడా ఆయన వద్ద ఉండేవి. ఈ ఐతిహాసిక నాటకాలను, ఘట్టాలను తిలకించే భాగ్యం నరసింహకు అనేక సార్లు దక్కింది. వాటిలోని పవిత్ర ఋషులు, యోగుల జీవితాలు ఆయన్ని ఎంతో ఆకర్షించేవి. వారి శక్తులు, దివ్య దృష్టి, మేధస్సు, రాజులు, చక్రవర్తులను సైతము ఆజ్ఞాపించగల వారి హోదా అతన్ని ఎంతో ముగ్ధుని చేసేవి. సాధు అంటే అర్థం తెలియకపోయినా ఈ లక్షణ ఆ లక్షణాలు చూచి తాను కూడా వారిలా సాధువులా కావాలని కోరుకునేవాడు. వెంకటగిరి అయ్యార్ మూఢని విశ్వాసాలను ఏమాత్రం ప్రోత్సహించేవారు కాదు. ఆయన తన ఇంట్లో జరిగే దైవ సంబంధ వైదిక కార్యక్రమాలలో ముస్లింలు పాటలు పాడడాన్ని ఏమాత్రం అడ్డుకునేవారు కాదు. ఒకసారి నరసింహస్వామి తన శిష్యులతో, నాలో ఏమాత్రం శుద్ధత ఉన్నా అది నాకు నా తండ్రి నుంచి అలవడిందే అని అన్నారు. నరసింహపై ఆయన తల్లి ప్రభావం ఎంతగానో ఉండేది. అతనిలో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించడానికి ఆమె ఎల్లప్పుడూ అతని వద్ద భక్తి గీతాలు పాడుతూ ఉండేది. ఎవరైనా మహాత్ముడు లేక సాధువు సేరం వచ్చారని తెలిస్తే ఆ దంపతులు అందరికన్నా ముందు ఆ మహాత్ముని తమ ఇంటికి ఆహ్వానించేవారు. శృంగేరి జగద్గురు శంకరాచార్యులు, శ్రీ నరసింహ భారతీ స్వామీజీ, కాళహస్తి సమీపంలో నివసించిన శ్రీ సొరకాయ స్వామీజీ నరసింహను బాల్యంలో ఎంతగానో ప్రభావితం చేశారు. శృంగేరి పీఠాధిపతులైన నరసింహ భారతి స్వామిని ఆదిశంకరాచార్యుల అపర అవతారంగా భక్తులు భావిస్తారు. ఆయనకు ఎంతోమంది భక్తులు ఉండేవారు. నరసింహ ఆయనను మొట్టమొదటిసారి దర్శించినప్పుడే ఆయన ఆ పసివాడిని ఆశీర్వదించి అతని బుగ్గలపై సున్నితంగా తట్టారు. ఇలా చేసి వెంటనే ఆయన ఆ ప్రదేశం విడిచి వెళ్ళిపోసాగారు. ఆయన వైపే చూస్తున్న పిల్లవాడు నరసింహ స్వామీజీ ఎంతో వేగంగా వెళ్ళిపోతుంటే వారి పాదాలు భూమిని తాకకపోవటం గమనించాడు. ముఖ్యంగా ఆయన శక్తివంతమైన కళ్ళు ఆ పిల్లవాడిని చిత్రమైన రీతిలో ఆకర్షించాయి. ఆ ప్రభావం అతనిపై ఎంతో తీవ్రంగా పడింది. తర్వాతి కాలంలో నరసింహ స్వామీజీ, ఈ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేను, అది ఒక నిధి వలె ఎప్పటికీ నాతో నిలిచి ఉంటుంది అన్నారు. 1882 నరసింహ 8 సంవత్సరాల వయస్సులో ఉండగా అతనికి బ్రహ్మోపదేశం జరిగింది. వారి పొరుగునే ఉండే నటరాజ వడియార్ ఆ పిల్లవానికి సంధ్యావందన క్రతువును నేర్పించారు. తండ్రి ద్వారా గాయత్రి మంత్రోపదేశము పొందిన నరసింహ అప్పటి నుంచి త్రికాల సంధ్యావందనం ఆచరిస్తూ గాయత్రి జపం నియమ శ్రేష్ఠులతో చేయసాగారు. తరువాత రుద్రం, నమకం, చమకం, శ్రీ సూక్తం, పురుష సూక్తం నేర్చుకోవటానికి ఆ పిల్లవాడిని వేద పాఠశాలలో చేర్పించారు. పొరుగునే ఉన్న స్నేహితురాలైన అలివేలమ్మ పిల్లవాడికి విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, ఇతర స్తోత్రాలు నేర్పించింది. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు అలమేలమ్మ తమిళంలో కన్నా శ్లోక సొల్లువా అనగానే ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటూ ఆమె ఇంటికి వెళ్ళి ఆ స్తోత్రాలన్నీ నేర్చుకునేవాడు. ప్రతిరోజు భోజనం చేసే ముందు తులసి మొక్కకు నీరు పోసి ఆవుకు మేత పెట్టాలని అంగాచి అమ్మాళ్ నరసింహకు బోధించింది. నరసింహ దానికి కారణం అడగగా ఇతర
ఇతరులకు పెట్టకుండా మనం తినడం సరికాదు అని చెప్పింది. అంగాచి అమ్మాళ్ తన ఇంటికి బిచ్చగాళ్లు ఎప్పుడైనా వచ్చినా వారికి భిక్ష ఇచ్చేది. ఒకరోజు ఆమెకు దృఢకాయుడైన బిచ్చగానికి ధర్మం చేస్తుండగా నరసింహ అడ్డుపడి అతనికి ఇవ్వటం తగదని అన్నారు. దానికి సమాధానం చెబుతూ, ఆమె ఎవరు అర్హులో ఎవరు అనర్హులో నిర్ణయించడానికి మనం ఎవరమో, మన వద్దకు సహాయము కోరి వచ్చేవారందరూ మనుష్య రూపంలో ఉన్న భగవంతుని రూపాలు. అందుకే మనం చెయ్యగలిగినంత సహాయం మనం వారికి చెయ్యాలి అని చెప్పారు. ఆమె అస్పృశ్యుల పట్ల కూడా ఎంతో దయతో మెలిగేది. ఆమె నుంచే నరసింహకు అందరికీ ఇచ్చేవాడు భగవంతుడు, ఇవ్వనివాడు ప్రేతము అని నేర్చుకున్నారు. కర్మయోగమును సరిగ్గా అర్థం చేసుకుని ఆ భావంతోనే చేసిన సేవ జీవునిలో ఉన్న శివుని పూజించటం అని అంగాచి అమ్మాళ్ ద్వారా నరసింహకు బోధపడింది. అదే భగవత్ సాక్షాత్కారానికి ఆత్మ సాక్షాత్కారానికి ముఖ్యమైన సాధన అని ఆయన తెలుసుకున్నారు. నరసింహ తల్లి పొరుగువారికి ఆ అవసరంలో ఎంతో సహాయపడింది. ఒకసారి వారి ప్రక్క ఇంటి ఆవిడకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమె తన ఇంటిలో వంట పూర్తి చేసి వారి ఇంటికి వెళ్ళి వండి పెట్టింది. నరసింహ ఇది చూచి ఆమెతో, అమ్మా నువ్వు స్వార్థపరురాలివి, నువ్వు ముందు వారికే వంట చేసి తర్వాత మన ఇంట్లో వండవచ్చు కదా అని ప్రశ్నించారు. దానికి ఆ తల్లి, నేను ముందు వాళ్ళ ఇంట్లో వండితే వారు దానిని తినే సమయానికి అది చల్లారిపోతుంది అని చెప్పగానే ఆ సమాధానం సూటిగా నరసింహ హృదయాన్ని తాకింది. విశాల హృదయురాలైన అంగాచి అమ్మాళ్ తన కుమారునికి తానే ఒక గొప్ప గురువయ్యింది. తన తర్వాత రోజులలో నరసింహస్వామి తన గురించి తాను ఎప్పుడూ మాట్లాడేవారు కాదు, కానీ తనపై తల్లి ప్రభావం గురించి మాత్రం అప్పుడప్పుడు చెబుతూ ఉండేవారు. సేలంలో పాఠశాల విద్య పూర్తి అయిన తరువాత నరసింహపై చదువుల కోసం మద్రాసు వెళ్లారు. ఇంటర్మీడియట్ బిఏ తర్వాత లా చదివారు. యవ్వనం వివాహం నరసింహ అయ్యార్ మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిగా జాయిన్ అయ్యాడు. అతను ఎంతో తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. అతని తల్లి బోధించినట్లు జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనది భగవంతుడు, తర్వాత ప్రాముఖ్యం ఇతరులది, ఆ తరువాతే నీవు మూడవ వాడివి అనే మా సూత్రము నరసింహను ఎంతో తీర్చిదిద్దింది. 1890లో జూనియర్ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తరువాత వేసవి సెలవులకు నరసింహ ఇంటికి వచ్చాడు. అప్పటికే అంగాచి అమ్మాళ్ వెంకటగిరి అయ్యర్లు తమ కుమారునికి వివాహం చెయ్యాలని ఆతృతగా ఉన్నారు. ఒక శుభదినాన కాళ్ల కూర్చి వైద్యనాథ్ అయ్యర్ శాంతా దంపతుల ఏకైక కుమార్తె సీతాలక్ష్మిని నరసింహ అయ్యర్కు జీవిత భాగస్వామిగా చేశారు. వైద్యనాథ్ అయ్యర్ ఎరోడధ దగ్గరలోని కుమారపాలయంలోని ఒక ధనిక భూస్వామి కుటుంబీకుడు. అప్పటికి నరసింహ అయ్యర్కు 16 సంవత్సరాలు, సీతాలక్ష్మికి 10 సంవత్సరాల వయసు. నరసింహ అయ్యర్ తిరిగి తన చదువు కొనసాగించటానికి మద్రాస్ క్రిస్టియన్ కాలేజీకి వెళ్ళాడు. అక్కడ అతని క్రీస్తు జీవితము బోధలు ఎంతగానో ప్రభావితం చేసి ఆయన బైబిల్ను క్షుణ్ణంగా చదివారు. ఆయన బంధువులు ఆయన క్రైస్తవ మతం పట్ల ఆకర్షితులవటం చూచి ఆయన క్రైస్తవ మతంలోకి మారిపోతారేమోనని ఎంతో భయపడ్డారు. కానీ యువకుడైన నరసింహ అయ్యర్కు క్రైస్తవ మతంలోకి మారాలనే ఉద్దేశం లేదు. క్రీస్తు ఆచరించి చూపిన విశ్వప్రేమ, సోదరభావము అనే సూత్రాలు ఆయన ఎంతగానో ఆకర్షించాయి. బాల్యం నుంచి నరసింహ అయ్యర్ కుటుంబం సొరకాయ స్వామి భక్తులు. ఆయన కాళహస్తి సమీపంలో నివసించిన ఒక మహాత్ములు. అనేక సందర్భాలలో నరసింహ అయ్యర్ తన తల్లిదండ్రులతో కలిసి సొరకాయ స్వామిని దర్శించారు. ఇంటర్మీడియట్ డిస్టింక్షన్తో పాస్ అయిన తరువాత నరసింహ అయ్యర్ అదే కాలేజీలో బిఏ డిగ్రీ కోసం చదవసాగారు. ఆయన ఎంతో గొప్ప వక్త. అనేక వక్తృత్వ పోటీలలో ఆయన బహుమతులు గెలుచుకున్నారు. సాధారణ సంభాషణల్లో కూడా ఆయన ఎంతో సమర్థంగా శక్తివంతంగా మాట్లాడేవారు. అందరితో మంచి నెమ్మదస్తునిగానే వ్యవహరించేవారు. పరిస్థితికి అనుగుణంగా నరసింహ అయ్యర్ తన భావాలను వ్యక్తంపరిచేవారు. ఆయన కాలేజీ రోజులలో జరిగిన ఒక సంఘటన ఇక్కడ మనం తెలుసుకుందాం. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఆయన తరచుగా గ్రంథాలయ సౌకర్యాన్ని వినియోగించుకునేవారు. వేసవి కాలంలో ఒకరోజు వాతావరణం ఎంతో వేడిగా ఉండటంతో గ్రంథాలయంలో ఉండగా ఆయన తన చొక్కా విప్పేశారు. గ్రంథాలయ నిర్వాహకుడు ఆయన ఈయనకు అడ్డు చెప్పినా ఆయన వినలేదు.
చివరకు ఆ వ్యక్తి తనపై అధికారానికి ఫిర్యాదు చేశాడు. అతని పై అధికారికి ఫిర్యాదు చేశాడు. ఆ అధికారి ఒక బ్రిటిష్ వ్యక్తి. అతను ఈయన్ను తన గదికి పిలిచి నిలబెట్టి, నీకు అసలు సభ్యత అంటే తెలుసా అని అడిగారు. దానికి ఆయన, మా దేశంలో ఒక వ్యక్తి నిలబడి ఉండగా మరొకరు కూర్చుని మాట్లాడటం మంచి సభ్యతగా భావించరు అన్నారు. ఆ అధికారి కంగు తిని ఈయన్ను కూర్చోమన్నాడు. అప్పుడు ఆయన, మా దేశంలో వాతావరణం వేడిగా ఉన్నప్పుడు చొక్కా తీసేస్తాం, దానివల్ల ఆరోగ్యం సౌకర్యం ఉంటుంది అన్నారు. ఈ మాటను ఆ అధికారి ఖండించలేకపోయాడు. ఆయన బీఏ కూడా డిస్టింక్షన్లో పాస్ అయ్యేలా లా పట్టా పొందటం కోసం మద్రాస్ లా కాలేజీలో జాయిన్ అయ్యారు. 1895 నరసింహ అయ్యర్ లా డిగ్రీ పొందిన తరువాత సేలం తిరిగి వచ్చారు. సామాజిక జీవితం. 1895 నుంచి నరసింహ అయ్యర్ సేలంలోని న్యాయస్థానంలో చేరి తన ప్రాక్టీస్ ప్రారంభించారు. తన వృత్తిలో ఆయన చూపించిన అసాధారణ ప్రతిభా పాఠవాల వలన ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. అనేక మంది క్లయింట్లు అపారధనం ఆయనకు ఎనలేని శక్తినిచ్చాయి. అతి కొద్ది కాలంలోనే ఆ న్యాయస్థానంలో ఆయన మంచి నాయకునిగా గుర్తింపు పొందారు. కోర్టులో తన వాదనను వినిపించేటప్పుడు నరసింహ అయ్యర్ ఎంతో ప్రశాంతంగా ఉండేవారు. అయితే ప్రతివాదిని ఇబ్బంది పెట్టే విషయంలో మాత్రం ఎంతో తెలివిగా నిర్మమాటంగా వ్యవహరించేవారు. మానసికంగా కూడా వారిని ఓడించేవారు. స్వతహాగా ఆయన పేద ప్రజల పట్ల ఎంతో దయతో మెలిగేవారు. కోర్టు వ్యవహారాలకు అయ్యే ఖర్చులు చివరకు రెండు పక్షాల వారికి కలిగే నష్టాలను దృష్టిలో ఉంచుకుని ఆయన పంచాయతీ కోర్టును ఏర్పాటు చేసేవారు. తన ఇంటిలోనే దీని నిర్వహణ జరిగేది. న్యాయవాదుల ద్వారా కేసు విచారించి ఎంతో తక్కువ ఖర్చుతో అందరికీ న్యాయం జరిగేలా చూచేవారు. కోర్టులో నరసింహ అయ్యర్కు మంచి స్నేహితులు ఉండేవారు. ఆ సమయంలో సేలం కోర్టులో శ్రీ జి రాజగోపాలాచారి అనంతర కాలంలో ఈయన భారతదేశానికి గవర్నర్ జనరల్గా పనిచేశారు. ఈ శ్రీ సుందరం చెట్టి ఈయన మద్రాసు హైకోర్టు జడ్జిగా పనిచేశారు. శ్రీ విజయ రాఘవాచారి నాగపూర్లోని ఆల్ ఇండియా కాంగ్రెస్ సెషన్కు 1920 అధ్యక్షత వహించారు. మరియు ముత్తుకృష్ణ అయ్యార్ స్వతంత్ర సమరయోధులు న్యాయవాది ఉండేవారు. కేవలం న్యాయవాద వృత్తిలో గడించిన కీర్తి సంపదలతో తృప్తి చెందక నరసింహ అయ్యార్ ఎన్నో సామాజిక కార్యక్రమాలలో ఉద్యమాలలో పాల్గొనేవారు. అన్ని రంగాలలో వలనే రాజకీయ రంగంలో కూడా ప్రముఖ పాత్ర వహించి గొప్ప నాయకునిగా ఖ్యాతి గడించారు. 1920 ఆయన సేలం మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యారు. అంతేకాక సేలం కోఆపరేటివ్ బ్యాంకుకు డైరెక్టర్గా నియమితులయ్యారు. సాహిత్య సంఘంలో నరసింహ అయ్యార్ ఒక ఉత్సాహవంతమైన సభ్యునిగా ఉంటూ టెన్నిస్, బిలియర్డ్స్ మొదలైన ఆటలు ఆడేవారు. అయితే ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం 6 అన్ని ఆటలు ఆపివేసి ఇంటికి వెళ్తూ, ఇక నేను వెళ్ళాలి, ఒక నిజాయితీపరునిగా ఉండవలసిన సమయం అయింది అని వెళ్ళిపోయేవారు. ఆయన స్నేహితులు ఇది చూచి ఆశ్చర్యపోయేవారు. ఆ నిజాయితీపరుడు ఇంటికి వెళ్తూనే తన సాయంకాలపు పూజ అర్చనలలో పాల్గొనేవారని ఆ స్నేహితులు తర్వాత తెలుసుకున్నారు. రాజకీయ రంగంలో నరసింహ అయ్యర్ విప్లవకారుడైన బాలగంగాధర తిలక్ అడుగు జాడలను అనుసరించేవారు. అతివాదిగా పేరు పొందారు. దీని వలన 1914 ఆయన ఎంతో ప్రసిద్ధికెక్కిన మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వద్ద సేలం, కోయంబత్తూర్, నీలగిరి జిల్లాలకు ప్రాతినిధ్యం వహించారు. మాంటెన్ చేమ్స్ఫోర్డ్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త కౌన్సిల్కు కూడా ఆయన ఎన్నికయ్యారు. 1920 లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా కొనసాగి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యునిగా అన్ని అంశాలపైన అద్భుత అవగాహనను ప్రదర్శించి కౌన్సిల్ ముందు ఉంచటంలో సఫలీకృతులయ్యేవారు. ఆ రోజులలో మాంటెన్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్కు ముందు మద్రాస్ గవర్నర్ ఆ కౌన్సిల్కు అధ్యక్షత వహించేవారు. ఒక సందర్భంలో నరసింహయ్యార్ తన తమిళ ప్రసంగంతో గవర్నర్ను, ఇతర సభ్యులను కూడా అబ్బురపరిచారు. ప్రజలతో సంబంధం మరింత బలపడేలా చేసిన వారు నరసింహ అయ్యరే అనటం నిస్సందేహం. పూర్వపు రోజులలో నియమాల ప్రకారము లెజిస్లేటివ్ సభ్యులు డెమోక్రటిక్ కంట్రోల్కు నివేదికలు అనేవి సమర్పించేవారు కాదు.
కానీ నరసింహయ్యర్ కౌన్సిల్లో జరిగిన ప్రతి సెషన్ తర్వాత తన నియోజకవర్గంలోని వారికి కౌన్సిల్లో జరిగిన అన్ని అంశాలు, వాటిలో తన విధి నిర్వహణ గురించి వివరంగా చెప్పేవారు. ఇతరులు కూడా ఈ విధానంగానే చేయటం ప్రారంభించారు. లెజిస్లేచర్ సెషన్స్కు హాజరు కావటానికి ఆయన తరచూ మద్రాసు వెళ్తుండేవారు. మద్రాసు ప్రజలలో కూడా ఆయన ఎంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అనేక సార్లు సమకాలీన సమస్యల గురించి ఉపన్యసించటానికి ఆయనను ఆహ్వానిస్తూ ఉండేవారు. ఆ సభలకు విశేషంగా ప్రజలు హాజరయ్యేవారు. తన భావాలు వివరంగా స్పష్టంగా తెలియచెప్పటంలో ఆయన ప్రతిభ అందరినీ ఆకట్టుకునేది. ఇంగ్లీషు సాహిత్యంలోని, సంస్కృతంలోని అనేక ముఖ్య విషయాలను తన ప్రసంగాలలో గుప్పించేవారు. మనుషులు వారి తత్వం గురించి నరసింహ అయ్యర్కు అసామాన్యమైన జ్ఞానం ఉండేది. మద్రాసు యూనివర్సిటీలో రోమన్ చరిత్ర, గ్రీకుల చరిత్ర, పరీక్షా నిర్వాహమిక కూడా ఈయన పనిచేశారు. కేవలం జ్ఞానమే కాక మహాత్ముల లక్షణాలు కూడా ఈ వ్యక్తిలో వ్యక్తమవటం ఒక విశేషం. సంఘంలో పేరు ప్రఖ్యాతులతో పాటు ఆయన కుటుంబం కూడా పెరిగి పెద్దదయ్యింది. నరసింహ అయ్యర్ సీతాలక్ష్మిలకు 5 సంతానం కలిగారు. పెద్ద కుమారుడు వెంకటరామన్, తరువాత రాజ్యలక్ష్మి, శారదాంబాళ్ అనే కుమార్తెలు, జయరామన్ అనే కుమారుడు, చివరిగా సావిత్రి అనే అమ్మాయి వారి సంతానం. 1916 నాటికి వెంకటరామన్, రాజ్యలక్ష్మి, శారదాంబాళ్కు వివాహాలైపోయాయి. చిన్నవాళ్లైన జయరామన్, సావిత్రుడు మాత్రమే తల్లిదండ్రులతో ఉండేవారు. సేలంలో తన వృత్తి, సామాజిక కార్యకలాపాలలో తలమునకలవుతున్నప్పటికీ నరసింహయ్యారు ప్రతిరోజు త్రికాలమేందు సంధ్యావందనం ఆచరించేవారు. క్రమం తప్పకుండా తులసి పూజ, సహస్రనామ స్తోత్ర పఠనము, శుక్రవారంలందు గోపూజ చేస్తూనే ఉండేవారు. కాళహస్తి సమీపంలో నివసిస్తున్న సొరకాయ స్వామిని, శృంగేరి జగద్గురు శంకరాచార్యుల వారిని నియమంగా దర్శించి వస్తూ ఉండేవారు. తన ఇంటి సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ మందిరంలో ప్రతి శనివారము సాయంత్రం భజనలు, బృందాలను రప్పించి తాను రచించిన బృందావన కీర్తనను కూడా ఆలపిస్తూ ఉండేవారు. 1915 సంవత్సరం నాటికి ఆయన శక్తి సామర్థ్యాలు, పేరు ప్రఖ్యాతులు, సంపాదన అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాయి. సేలం సమీపంలోని శివస్వామీపురంలో పెద్ద భవంతి నిర్మించుకున్నారు. సేలంలో విద్యుత్ దీపాలు ఉన్న అతి కొద్ది నిర్మాణాలలో వీరి భవంతి ఒకటి. కారు, బంగ్లా, సేవకులు మొదలైన సౌకర్యాలతో నరసింహ అయ్యార్ మహారాజా వైభవంతో ఉండేవారు. అయితే అన్ని పరిస్థితులలోనూ ఆయన తన సేవ, త్యాగం వంటి గుణాలను ఆచరణలో పెడుతూనే ఉండేవారు. ఆయనకు రాజకీయాల వృత్తి కాదు, ఆయనకు రాజకీయాలు వృత్తి కాదు, లక్ష్యం కాదు. ఆయనతో పాటు పనిచేసిన ఇతరులంతా స్వతంత్ర భారతదేశానికి మంత్రులు, గవర్నర్లు, ప్రతినిధులు, చైర్మన్లు, కమిషనర్లుగా పనిచేసి ఎంతో లాభాలు ఆర్జించారు. 1915 నాటికి డాక్టర్ అనిబిసెంట్ హోమరూల్ అనే ఉద్యమాన్ని ప్రారంభించి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయులను స్వాతంత్ర పోరాటానికి ప్రేరేపించారు. నరసింహ అయ్యార్ అనిబిసెంట్తో పాటు పర్యటించి మద్రాసు ప్రెసిడెన్సీలో ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఇప్పటి తమిళనాడు కంటే మద్రాసు ప్రెసిడెన్సీ ఎంతో విస్తారమైనది. పేద ప్రజలతో సత్సంబంధాలకు నరసింహ అయ్యర్ దేశ నాయకులతో ఆద్యుడని చెప్పవచ్చు. ఆయన గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి వారిలో రాజకీయ చైతన్యం తెచ్చేవారు. తరువాతి కాలంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ సూత్రాన్నే అనుసరించి మొత్తం జాబితాని జాతిని చేరుకున్నది. ఇది ఇలా ఉండగా అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం కొనసాగుతోంది. భారత రాజ్యానికి ఈఎస్ మాంటేన్ సెక్రటరీగా ఉండగా లార్డ్ చేమ్స్ఫోర్డ్ వైస్రాయ్గా ఉన్నారు. వీరిద్దరూ మాంటేన్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు ప్రారంభించారు. అవి ఆ యుద్ధం తర్వాత అమల్లోకి వచ్చాయి. 1917 యుద్ధంలో చితికిపోయిన ఇంగ్లాండ్ ప్రజలు యుద్ధానికి ముగింపు పలికే ప్రభుత్వం కోసం ఎన్నికలు జరపాలని సన్నాహాలు చేస్తున్నారు. మన జాతీయ నాయకులు ఇంగ్లాండు
ఇంగ్లాండ్ ఎన్నికలలో పోటీ చేస్తున్న లిబరల్స్ ఆ సమయంలో తమ పార్టీ ప్రణాళికగా భారతదేశానికి రాజకీయ స్వాతంత్రం ఇచ్చేలా ప్రతిపాదన తేవాలని ఆశించారు. మన దేశ నాయకులలో బాగా మేధావులు, అనుభవజ్ఞులు తమ వాక్చాతుర్యంతో లిబరల్స్ను ఒప్పించి మన ప్రతిపాదన అంగీకరింప చెయ్యాలని తలిచారు. ఈ ప్రణాళికను ఇంగ్లాండ్లో కొనసాగించడానికి 3 సభ్యులతో బృందం ఏర్పాటైంది. నరసింహ అయ్యర్, జార్జ్ జోసెఫ్, మంజేరి రామాయ్యర్ దీనిలో సభ్యులుగా ఎన్నికయ్యారు. సూయజ్ కాలువ వద్ద వీరి ప్రయాణాన్ని పసిగట్టే అవకాశం ఉండటంతో వీరు కేప్ మార్గంలో నౌకాయానం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వీరి ఉద్యమ సామర్థ్యం బ్రిటిష్ ప్రజలను ప్రభావితం చేయగల వారి మేధాశక్తి ముందుగానే తెలిసి ఉండటంతో జిబ్రాల్ట్ వద్ద వారిని అరెస్టు చేసి 15 నిర్బంధనం తర్వాత తిరిగి భారతదేశానికి పంపివేశారు. 1920 నరసింహ అయ్యర్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు తిరిగి ఎన్నికయ్యారు. కానీ మహాత్మాగాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతుగా తన పదవికి రాజీనామా చేశారు. ఇంతటి విస్తారమైన రాజకీయ కార్యకలాపాలతో పాటు నరసింహ అయ్యర్ సేలంలోని లక్ష్మీనారాయణ మందిర పునరుద్ధరణ పనులు, ఆ మందిరాన్ని పొడిగించే పనులను కూడా చురుకుగానే పర్యవేక్షించేవారు. 1917 ప్లేగు మహమ్మారి విజృంభించటంతో సుమారు 40 ప్రజలు చనిపోయారు. సేలంలో మొదట ఈ వ్యాధికి బలైన వ్యక్తి నరసింహ అయ్యర్ తల్లి. దీనితో తీవ్రంగా కృంగిపోయిన నరసింహ అయ్యర్కు 9 కాలంలో మరొక విషాదం ఎదురైంది. 1918 ఆరంభంలోనే ఆయన తండ్రి వెంకటగిరి అయ్యర్ కలరా వ్యాధితో మరణించారు. ఈ పెను విషాదాలు నరసింహ అయ్యర్ను కలిసివేశాయి. తనను తాను రాజకీయ, సాంఘిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో తన మునకలయ్యేలా చేసుకుని ఆ బాధను అధిగమించే ప్రయత్నం చేసేవారు. కీలక మలుపు 1921 2 పెను విషాదాలు ఎదుర్కొనే సమయానికి నరసింహ అయ్యర్ కీర్తి ప్రతిష్టలు, సంపాదన శక్తి ఆకాశాన్నంటేలా ఉన్నాయి. అయితే ఈ దుస్సంఘటనల అనంతరము ఆయన తన న్యాయవాద వృత్తిని విడిచిపెట్టడమే కాక రాజకీయ, సామాజిక కార్యకలాపాల నుంచి కూడా విరమించుకోదలిచారు. ఈ సమయంలోనే నరసింహ అయ్యర్ జీవితము లౌకిక వ్యవహారాల నుంచి విముఖమై కొత్త మలుపుకు దారితీసింది. ఈ విముఖతను 2 భయంకరమైన విషాద సంఘటనలు దారితీయటం భగవంతుని లీల. 1921 ఏప్రిల్ చివరి వారంలో పిల్లలకు వేసవి సెలవులు కావటంతో వారంతా ఇంటి వద్దనే ఉన్నారు. నరసింహ అయ్యర్ తన తల్లి శ్రాద్ధ కలాపాలతో మునిగి ఉన్నారు. ఆ కార్యక్రమం అంతా పూర్తి చేసి నరసింహ అయ్యర్ బ్రాహ్మణులకు భోజనం పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆకులు వేసి భోజనం వడ్డించి బ్రాహ్మణులు భోజనం చేయటానికి సిద్ధపడ్డారు. సరిగ్గా అదే సమయంలో నరసింహ అయ్యర్ చిన్న కొడుకు 15 జయరామన్, చిన్న కూతురు 13 సావిత్రి పెరట్లో ఆడుకుంటుండగా అకస్మాత్తుగా అక్కడే సగం తవ్వి ఉన్న బావిలో పడిపోయారు. ఆ జలగండంలో 2 మరణించారు. బంగ్లా పని వారిలో ఒక వ్యక్తి నరసింహ అయ్యర్ వద్దకు వెళ్ళి ఈ విషాదం గురించి ఆయన చెవిలో చిన్నగా చెప్పాడు. అయితే బ్రాహ్మణుడు అన్నం తినటానికి సిద్ధంగా ఉండటంతో తన గుండెను కుదిపివేసిన ఈ వార్తను తనలోనే దాచుకుని తన దుఃఖాన్ని తాను అదుపులో ఉంచుకుని ఈ విషయమేమీ పైకి చెప్పకుండా బ్రాహ్మణులను భోజనం చేయమన్నారు. ఎంతో మనోధైర్యం ప్రదర్శించి తల్లి శార్ధ కలాప కార్యక్రమమంతా యథావిధిగా పూర్తి చేయటానికి పిడుగు వంటి పిల్లల మరణ వార్తను మనసులోనే దిగమింగుకున్నారు. బ్రాహ్మణుల భోజనము, మిగిలిన క్రతువు పూర్తి అయిన తరువాత మౌనంగా తన బిడ్డల శవాలను చూడటానికి పెరట్లోకి వెళ్లారు. ఒకేసారి 2 పిల్లలు మరణించడం నరసింహ అయ్యర్కు తీవ్రమైన వేదన కలిగించింది. అప్పటికి ఆయన వయసు 47. అప్పటి వరకు తాను ప్రజలకు చేసిన సేవకు ప్రతిగా భగవంతుడు తనకు ఇంత అన్యాయం చేయటాన్ని నరసింహ అయ్యర్ జీర్ణించుకోలేకపోయారు. ఇదే ఘటన వేరొకది విషయంలో కూడా జరిగి ఉంటే వారు ఖచ్చితంగా భగవంతునికి విరోధిగా తయారై ఉండేవారు. ఆయనకు ఎందుకు ఇలా జరిగింది, ఆయనకే ఇలా జరిగాక ఇక జీవితానికి అర్థమేముంది, అనేక మంది ఆయన ఓదార్చి సానుభూతి ప్రకటించారు. అయితే ఆయన సమస్యకు సరైన సమాధానం ఎవరూ ఇవ్వలేకపోయారు. ఈ బాధను మర్చిపోవటానికి ఆయనకు 2 పట్టింది. ఆయన తనను తాను నియంత్రించుకోవటం నేర్చుకున్నారు. తన దుఃఖాన్ని మరచి మామూలు స్థితికి రావటానికి ప్రయత్నించారు. తన మరొక కొడుకును చదివించి తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. అప్పటికే ఆయన కుమార్తెలైన
రాజ్యలక్ష్మి శారదాంబకు వివాహాలై స్థిరపడ్డారు. ఇక నరసింహ అయ్యర్ తన భార్యతో ఈ విశాల దుఃఖభరిత ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయారు. తనకు ఇంతటి పెను విషాదం ఎదురవటానికి కారణం కేవలం భగవంతుడేనని నరసింహ అయ్యర్ తెలుసుకున్నారు. అందువల్లే ఈ విషాదం నరసింహ అయ్యర్కు ఆయన ద్వారా అనేక మంది ప్రజలకు మేలు చేకూర్చడానికే ఉద్దేశించబడినది నిర్వివాదాంశము. ఈ నరసింహ అయ్యర్ అనే ఉపకరణాన్ని తన గృహస్థ జీవితంలోని సర్వశక్తులు, సంపదలు మొదలైన ఆకర్షణల నుంచి దృష్టి మరణించి ఆధ్యాత్మికత వైపు త్రిప్పి లక్షలాది మందికి మేలు చేకూర్చవలసి ఉంది. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించి తన భక్తి జ్ఞానాల ద్వారా భగవంతుని, మానవాళిని సేవించాలని నరసింహ అయ్యర్ దృఢంగా నిర్ణయించుకున్నారు. లైఫ్ ఆఫ్ సాయిబాబా అనే తన గ్రంథం 2వ ప్రతిలో నరసింహస్వామి తన జీవితంలోని ఈ కీలక మలుపు గురించి వివరంగా తెలియజేశారు. హోమ్ రూల్ ఉద్యమానికి ప్రజలను ఉత్తేజపరచటం, ప్రజలు వారి హక్కుల గురించి తెలియచేయటం, వాటిని సాధించటం, రాజకీయ సాంఘిక కార్యకలాపాలలో పాల్గొనటం, ఇవన్నీ మానవాళికి సేవ చేయడమే. అయితే అప్పటికే ఎంతోమంది ఈ దిశగా కృషి చేస్తుండటమే కాక అనేక కొత్త నాయకులు, సమర్థులైన యువకులు రాజకీయ రంగ ప్రవేశం చేయసాగారు. కానీ ఆధ్యాత్మిక రంగానికి మాత్రం ఎన్నో సేవలు అవసరం ఉన్నాయి. అంకిత భావంతో సేవ చేసేవారి అవసరం ఉంది. కారణం అటువంటి ఆధ్యాత్మిక సేవకులు చాలా అరుదుగా ఉంటారు. పసివారైన తన పిల్లల భౌతిక దేహాలను బావి నుంచి బయటకు తీసేటప్పుడు కానీ ఆ అశనిపాత విషాదం నుంచి మనసు తేరుకుంటున్నప్పుడు కానీ నరసింహ అయ్యర్కు ఈ విషాదం ద్వారా తన దృష్టిని మానవజాతికి సేవ చేయటం వైపు నియోగించాలని ప్రకృతి ప్రేరేపిస్తున్నట్లు తోచింది. రాజకీయ సామాజిక బాధ్యతల సంకెళ్ళు తెంచుకొని లౌకిక వాతావరణం నుంచి బయటపడాలనిపించింది. ఇప్పటి వరకు తాను గడిపిన జీవితానికి పూర్తి విరుద్ధమైన జీవిత విధానాన్ని తాను ప్రారంభించాలని నరసింహ అయ్యర్కు స్ఫురించింది. భగవత్ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం ఇవి తన లక్ష్యాలని అప్పటికి నరసింహ అయ్యర్కు స్పష్టంగా తెలియకపోయినా ఇక పాత జీవితానికి స్వస్తి పలకాలని అవగతమయ్యింది. తన పిల్లల మరణాన్ని తట్టుకోలేక దుఃఖసాగ నగరంలో మునిగిపోయిన నరసింహ అయ్యర్ భార్య సీతాలక్ష్మి 1922లో మరణించింది. కనుక ఆయన ఆ పెద్ద భవంతిలో ఒంటరిగా మిగిలిపోయారు. అప్పటి వరకు తాను అనుసరించిన జీవన విధానానికి పూర్తిగా స్వస్తి పలకాలని నరసింహ అయ్యర్ నిశ్చయించుకున్నారు. పవిత్రమైన ఏకాంత జీవనం గడపాలని నిర్ణయించుకున్నారు. తన సంపదలపై ఆయనకు ఆసక్తి నశించిపోయింది. అప్పటికే ఆయన మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతుగా 1920లో తన లెజిస్లేచర్ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉన్నారు. రాజకీయ కార్యక్రమాలు, నిరసనలకు దారి తీసే సాంఘిక కార్యకలాపాలలో పాల్గొనటం మానివేశారు. చివరి ప్రక్రియగా తన వకీల్ సనద్ను 1925లో హైకోర్టుకు తిరిగి ఇచ్చివేశారు. లౌకిక జీవితం నుంచి ఆయన ఒక క్రమ పద్ధతిలో నెమ్మదిగా తప్పుకున్నారు. ఇతరులకు ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఉండటానికే అలా చేశారు. చివరకు లక్ష్మీనారాయణ మందిరం పని పూర్తి కాగానే తన కుటుంబ జీవితాన్ని, ఇంటిని వదిలివేసి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించారు. తన కుల ఆచార్యులు ఇతర పెద్దల సలహాను అనుసరించి గురువును అన్వేషించడం ప్రారంభించారు. ఆధ్యాత్మిక సాధన చేయాలనుకున్న సాధకునకు అవసరమైన లక్షణాలన్నీ నరసింహ అయ్యర్లో పుష్కలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు, తర్ఫీదుకు ఆయన పూర్తిగా అర్హత కలిగి ఉన్నారు. శుభ్రమైన జీవితం, తీవ్ర ఆధ్యాత్మిక పిపాస, ఆయనకున్న అదనపు బలాలు, ప్రస్థాన త్రయం అని పిలువబడే బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు తద్వారా వేదాంత సారాన్ని ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. వివేక చూడామని యోగా వాసిష్టాలను కూడా తెలుసుకున్నారు. వాల్మీకి రామాయణం, మహాభారతం, శ్రీమద్ భాగవత గ్రంథాలను క్షుణ్ణంగా పఠించారు. పురుష సూక్తం, స్త్రీ సూక్తం, దుర్గా సూక్తం, శాంతి పంచకాలను సర్వబద్ధంగా శృతి సహితంగా పఠించగలిగేవారు. క్రొత్త నిబంధన, షేక్స్పియర్స్ టెనీ
టెన్నిసన్ వర్డ్స్ వర్త్ వేదాంత సూక్ష్మాలను గ్రహించారు. పై జ్ఞాన సహాయంతో ఆయన తన సంపదనంతా తన పిల్లలకు పంచి ఇచ్చివేసి తన కుటుంబ బంధాలన్నీ తెంచివేశారు. సెప్టెంబర్ 1925లో ఒక భిక్షుకునిలా సేలం విడిచిపెట్టారు. చివరకు పక్షి పంజరము నుంచి బయటకు ఎగిరిపోయింది. ఆయన స్వేచ్ఛను ఎంతగానో ఇష్టపడేవారు. కుటుంబ బంధాలు ఆయన ఆత్మ యొక్క స్వేచ్ఛను బంధించలేకపోయాయి. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోయినా ఏమాత్రం భయము సంకోచం లేకుండా ఆయన వెళ్ళిపోయారు. భగవంతుడు మనసుకు తాడు వేసి ఎవరినైనా తన వైపు లాగుకున్నప్పుడు ఆ వ్యక్తి రక్షణ భగవంతుని బాధ్యత అవుతుంది. ఈ సత్యం నరసింహ అయ్యర్కు సేలం వదిలిపెట్టిన క్షణము నుండి అనుభవంలోనికి వచ్చింది. నరసింహ అయ్యర్ ఒక సంప్రదాయ కుటుంబంలో పెరిగి పెద్దవారయ్యారు. తన లౌకిక జీవితంలో ఎంత తలమలక అవుతున్నా ఆయన తన నిత్య కర్మను ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. సంధ్యావందనం, గాయత్రి జపం, పూర్వీకుల ఆరాధనాక్రమం తప్పక ఆచరించేవారు.